शुक्लांबरधरं विष्णुं सचिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानपद्मार्कं गजाननमहार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गं गणपते नमः। ॐ श्रीमात्रे नमः। ॐ श्रीगुरुभ्यो नमः। ఇప్పుడు మనం మార్చి నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీచి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా. అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం మార్చి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాసులు ఉంటాయి కదండి, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాము. ఈ మేషరాశి అనే మీ కుజుడు అద్భుతంగా ఎగ్జాల్టేషన్లో 9th భావంలో, అంటే దశమ భావంలో ఉన్నాడు. 9th భావంగా దశమ స్థానంలో ఉన్నాడు. జనరల్గా మీ మేషరాశి వాళ్ళకి అంటే తొందర, ఆదుర్ద, క్షణికావేశము, కొద్దిగా మోసపోవడము, కొద్దిగా కోపం ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అయినా కూడా మీ డైనమిక్ తెలివితేటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా మనం ద్వితీయ భావంలోకి వెళ్దాం. ద్వితీయ భావంలో రాహు ఉన్నాడండి. ద్వితీయ భావంలో రాహు అంత గొప్ప వాడు మాత్రం కాదు, కానీ రాహుతో కలిసినట్టు ఉచ్చ చంద్రుడు తోడవుతున్నాడు మీకు. అంటే 9వ తారీఖు 10వ తారీఖు అంటే ఒక ఉచ్చ చంద్రుడితోటి ఎగ్జాల్టేషన్ రాహుతో కలిసి ఉండడం వల్ల ధనయోగం, పైగా మీ ధనాధిపతి కూడా అద్భుతంగా మీకు దశమస్థానంలోనే ఉన్నాడు, కానీ మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. ముఖ్యంగా 9వ తారీఖుని 10వ తారీఖుని చాలా బాగుంటుంది. ఇంకా 3వ భావంకి వెళ్దామండి. 3వ భావానికి వెళ్తే 3వ భావానికి గురుదృష్టి కూడా ఉండడం వలన, అంటే మీ దగ్గర అంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది, తోబుట్టువులను కలవడానికి అవకాశం ఉంటుంది, అనేక రకాలుగా ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఒక విధంగా చెప్పాలంటే ధైర్యం ఉంటుంది ముందరమై, ధైర్యం, శౌర్యం, శుభవార్తలు వినడం, అవన్నీ మీకు పట్టుదల ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మీ లగ్నాన్ని కూడా మీ రాశిపై చూసుకుంటున్నారు కదా. మేషరాశిని మీ కుజుడు ఉచ్చస్థితిలో ఉండి చూసుకోవడం వలన ఈ మార్చి నెలలో మీకు అన్ని శుభ సూచకాలే, అన్నీ ఏ విధంగా మీరు కోరుకుంటారో అనుకుంటారో అవన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశం ఈ నెలలో ఉంది. ఇంకా మన 4వ భావంకి వెళ్దామండి. 4వ భావాన్ని చంద్రుడు అవడం వలన ఆ 4వ భావాధిపతి ఉచ్చలో ఉన్నాడు అండి. అంటే 9, 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
కూడా చూస్తాడు, శని కూడా చూస్తాడు. అంటే మూడు గ్రహాలు చూస్తారంటే కుజ శుక్ర నాలుగు గ్రహాలు చూస్తున్నారు, ప్లస్ మీ ఫోర్త్ హౌస్ లార్డ్ వచ్చేవాడు. అంటే ఎడ్యుకేషన్ వాళ్ళకి అద్భుతంగా చదువు వస్తుందండి. మీ ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి చక్కగా కంఫర్టబుల్నెస్గా ఉంటాయి. మీరు చాలామంది ఇక్కడ గృహాలు కొనుగోలు చేస్తారు, కుజుడు చూస్తున్నాడు కాబట్టి పొలాలు కానీ, అయితే ఇవన్నీ పొలాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. పంటలు పొలాలు ఉంటాయి కదండి, వాటికి బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. భూములు అనమాట, భూములు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఫోర్త్ భావం చూడడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళు కూడా పవర్ ఎక్కువ ఉంటుంది, చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటేనండి, మీకు ఎడ్యుకేషన్ రంగంలో అభివృద్ధికరంగా ఉండడమే కాకుండా మీరు పనిచేస్తున్న ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అంటే విద్యా సంస్థల్లో ప్రొఫెసర్స్, లెక్చరర్స్, టీచర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా అండి మంచి అవకాశాలు రావడము, వాళ్ళ డెవలప్ అవ్వడము, వాళ్ళ యొక్క ఆర్థికంగా నిలదొక్కుకోవడం జరుగుతుంది. ఫోర్త్ భావం పర్ఫెక్ట్గా చాలా బాగుంది, అంటే ఎక్కడికైనా కంఫర్టబుల్గా ప్రశాంతంగా గౌరవింపబడతారు. ఇంకా పంచమ స్థానంకి వద్దామండి. పంచమ స్థానంలో చంద్రుడు 16-17 తారీఖులు పౌర్ణమి చంద్రుడు ఉంటాడు, పర్ఫెక్ట్ కదా. గురుదృష్టి కూడా ఉంటుంది కాబట్టి గజకసరి యోగం. రవి కూడా చూస్తున్నాడు కాబట్టి రవి కూడా చూసుకుంటున్నాడు. 14వ తారీఖు వరకు రవి కూడా ఉంటాడండి. రవి చూస్తున్నాడు, బుధుడు కూడా చూస్తున్నాడు. అంటే బుధుడు ఎప్పుడు చూస్తాడు, 7వ తారీఖు చూస్తాడు. ఎవరు చూసినారండి, మూడు గ్రహాలు చూడడం వల్ల, ముఖ్యంగా గజకేసరి యోగంలో పంచమ స్థానాన్ని చూడడం వల్ల ఏమవుతున్నాయా అంటే
జ్ఞానాభివృద్ధి కలుగుతుంది, పుత్ర సంతాన యోగం కలుగుతుంది, ఆర్థికంగా డెవలప్ అవుతుంటారు. పైగా ప్రేమ వ్యవహారాలు ప్రేమగా ఉండడం పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే జనాకర్షణ మీకు బాగా ఎక్కువ ఉంటుందండి. అంటే మీరు చాలా మంచివారు కదా, జనాకర్షణ ఎక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని పూజిస్తూ ఉంటారు, అంటే మిమ్మల్ని వేరంటే గౌరవం పడుతుంటారు, అద్భుతంగా ఉంటారు. అంతేకాకుండా పంచమ స్థానాన్ని గురుడు చూడడం, రవి చూడడం సినిమా రంగంలో వాళ్ళకండి. ఖచ్చితంగా మనం సినిమా రంగం వాళ్ళకి చెప్పి తీరాలి, ఎందుకంటే పంచమ స్థానం బాగుంటేనే సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి టీవీగా తిరుగుతారనమాట. అంటే చాలా బాగుంటుందని అర్థం. ఇంకోటి ఏంటంటే, చాలామంది కూడానండి, మీలో చాలామంది కూడా యాంకర్స్ ఉన్నారు, ద్వితీయ భావంలో ఉన్న యాంకర్స్ గురించి చెప్పాలి. వాళ్ళకు కూడా బాగుంటుంది, మీ కంఠధ్వని కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, అది వేరే విషయం, సెకండ్ భావం చూస్తాం. ఈ పంచభావంలో ఏంటంటే, కొంతమందికి రైటర్స్ మీలో చాలామంది ఉన్నారుగా, మంచి బ్రహ్మాండంగా రైటర్స్ అంటే రాత పాటలుగా గేయ రచయితలు కథలు రాసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి డ్యాన్స్ కంపోజ్ చేసే వాళ్ళకి, మ్యూజిక్ వాయించే వాళ్ళకి, ముఖ్యంగా వీళ్ళకండి అదృష్టం తోడవుతుందండి. ఈ మార్చి నెలలో మీకు చాలా అవకాశాలు రాబోతున్నాయి, వస్తాయి, మీరు నిలబెట్టుకోవాలి. అంతేకాకుండా మంత్రి పదవి అని కొంత ఉంటాయని, జనరల్గా మంత్రి పదవి అని అంటాం, వాళ్ళు ఇక్కడ మినిస్ట్రీ రంగంలో కూడా పంచమ భావం బాగుంటే కరెక్ట్గా వచ్చి తీరుతాయి. ఇంకా ఆరోభావం చూద్దామండి. మీ ఆరోభావ అది బుధుడు పాపి కదా, ఆ పాపి ఎక్కడున్నాడు, 7వ తారీఖు వరకు కూడా మీకు కుంభరాశిలో ఉంటాడు. 7వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మీకు కన్యారాశిలోకి వస్తాడు, నీచ స్థితిలోకి వచ్చేస్తాడు. అంటే 25వ తారీఖు నుంచి నీచ స్థితిలోకి రావడం వల్ల ఏమవుతుంటే, పాపత్వం అనేవాడు నీచిలో ఉండాలి, మంచి చేస్తారు కదా, అంటే మీకు పాపత్వం చేయకుండా మంచి త్వరిత భావంలో చేస్తాడు. సో అక్కడికి వెళ్ళాక మనం చెప్పుకుందాం. సో ఆరో భావంలో ఉంటే శత్రు భయం లేకుండా ఉంటారు, అలాగే దీర్ఘకాలిక రోగాలు ఉంటే అవన్నీ చక్కగా సరిదిద్దుకుంటారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. దాన గుణం ఎక్కువ మీకు, జాలి దాన గుణం ఎక్కువ, జాలి గుణం, జాలి దయ ఇవన్నీ ఎక్కువ అండి, అద్భుతంగా ఉంటారు. ఇంకా 7వ భావం కొద్దాం, సప్తమ స్థానానికి గురుదృష్టి శనిదృష్టి ఉన్నా కదా పవర్, దానివల్ల ఏంటంటే ఈ నెలలో కూడా చక్కగా వివాహాది శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహం కుదరడం వాళ్ళకి, వివాహాలు కుదరడము, వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలా పార్ట్నర్షిప్ ఉంటారు, మీరు చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు కదా, పార్ట్నర్షిప్లో కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి. ఇది గురుదృష్టి ఉంది కాబట్టి మీకు రా, మీ యోగకారకుడు గురుడు చూస్తున్నాడు కాబట్టి బలం ఎక్కువ ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. వ్యాపారంలో డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, అదృష్టం ఖచ్చితంగా తోడవుతుందండి. అంటే వాళ్ళు చక్కగా హాయిగా ప్రశాంతంగా అదృష్టవంతులుగా ఉంటారు. సప్తమ భావం తీర్థయాత్రలు చేస్తారు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా అష్టమ భావంలోకి వెళ్దామండి. అష్టమ భావంలో కేతు కదా, మీ రాశ్యాధిపతి కుజుడు కదా, ఆ కుజుడు కేతు కుజుడు యాక్ట్ చేస్తాడు. అంటే అష్టమ భావాధిపతి అష్టమ స్థానంలో ఉన్నట్టే లెక్క, అంటే దీర్ఘాయుర్ధం ఇస్తాడు మీకు, అలాగే తలంతలంపకు వచ్చే ధనం ఉంటుంది. అంతేకాకుండా నీచి చంద్రుడు తోడవుతున్నాడు, అంటే 23వ తారీఖుని 24వ తారీఖుని చంద్రుడు నీచలో ఉంటాడు అక్కడ. అంటే ఏంటి, వృశ్చిక రాశిలో నీచలో ఉండము, చంద్ర కేతు ఉచ్చలో ఉండము, అవతల నీచి భంగ రాజ్యం ఏర్పడిపోతుంది, అంటే దీర్ఘాయుర్ధం కలుగుతుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటలైజేషన్ అయినా లేకపోతే మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాళ్ళు కూడా త్వరగా కోలుకోవడానికి అవకాశం బ్రహ్మాండంగా ఉంది. తలవంతలంపకు వచ్చే అదృష్టం ఉంది, మీకు చక్కటి శత్రుభయం లేకుండా ఉంటారు. తర్వాత ఈ లోన్స్ అని ఉంటాయి కదా, అవి కూడా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పుకుందామండి, 9వ భావం భాగ్యస్థానం, లక్ష్మీస్థానం. లక్ష్మీస్థానాధిపతి గురుడు ఎక్కడున్నాడు, లాభంలో ఉన్నాడు, రవితో కలుస్తున్నాడు, బుధుడితో కలుస్తున్నాడు, పవర్. అంటే భాగ్యస్థానాధిపతి లాభంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. ఇప్పుడు కరోనా ప్రభావం కాబట్టి మనం జనరల్గా కొంతమంది వెళ్ళకపోవచ్చు, కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రల రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. అయితే గుడులు గోపురాలని ఫైనాన్షియల్ చేయడానికి అవకాశం ఉంది, మీ తల్లిదండ్రులు కూడా సేవ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఇంకోటి ఏంటంటే, దైవ దర్శనానికి చాలామంది చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అంతేకాకుండా కళారంగం కూడా 9వ భావం చూస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే, 9వ భావం ఎవరు చూస్తారంటే రవి కూడా గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి లాభస్థానంలో పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కదండి, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి పదవులు రావడం, నూతనంగా పదవులు రావడము, వాళ్ళు చేస్తున్న వృత్తిలో సాటిస్ఫాక్షన్ ఉండడము కొంతమంది జరుగుతుంది. అంటే వాళ్ళ లగ్నాల రీత్యా జరుగుతుంది, మంచి జరుగుతుంది అనమాట. సో మినిస్టర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి జరగడానికే అవకాశం మార్చినంలో ఉంది, అద్భుతంగా ఉందండి, ఏం భయపడాల్సిన అవసరమే లేదు. హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా వస్తుంది, మీ తండ్రి గారికి ఆస్తిపాస్తులు కూడా డెవలప్ చేస్తారు, ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, చాలా మంచి జరుగుతుంది. 9వ భావాధిపతి లాభంలో ఉన్నట్టు అన్నీ సౌఖ్యమే. అంటే చాలామంది కార్లు కొనుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కదా, 9వ భావం కూడా చూస్తాం కదా, వెహికల్స్ కొనుక్కోవడము, లేకపోతే మనకి అనేక రకాలుగా సంపదలు మీకు రావడం జరుగుతుందండి. ఇంకా ముఖ్యమైన పాయింట్ చెప్పుకుందాం, అద్భుతమైన పాయింట్,
ఎక్సలెంట్ పాయింట్ అన్నమాట. ఏంటంటే దశమస్థానం, దశమస్థానంలో శని మంచివాడు కాదు కదా, కానీ మేషలగ్నానికి విశేషించి ఎప్పుడు మంచి చేయాలనే చూస్తూ ఉంటాడు. అవునా? కరెక్ట్. అది ఇంకా మీకు సప్తమాధిపతి మీకు శుక్రుడు దశమస్థానంలో ఉన్నాడు, బుధుడు పాపైనప్పటికీ మీకు మీ రాశిలో ఉన్నాడు, అంటే మకర రాశిలో ఉన్నాడు, టెన్త్ భావన ఉన్నాడు, ఆరు నుంచి మారిపోతాడు, ఏడో తరగతి మారిపోతాడు. కానీ అక్కడ కుజుడు తోడవుతున్నాడండి, అంటే ఉచ్చ స్థానాధిపతి, అంటే మీ రాశ్యాధిపతి ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. అంటే మీరు చేసే ప్రతి పని కూడా పవర్ఫుల్గా ఉంటుందండి. మార్చి నెల మొత్తం, మార్చి నెల నుంచి ఇంకా ఒక రెండు ఒక నెల పాటు, నెల 15 రోజుల పాటు, 45 డేస్ వరకు పర్ఫెక్ట్గా బాగుంటుందన్నమాట. అంటే కుజచెల్లి కాంబినేషన్ దశమస్థానంలో ఏంటంటే రాజయోగము. ఒక ఉచ్చ స్థానాధిపతి, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఒక రాశ్యాధిపతి కలిస్తే రాజయోగం ఉంటుంది. ఆ పవర్ ఏంటి? దశమభావం అండి. ఫ్యాంటాస్టిక్. ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా బాగుంటుందండి. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ పదవులు వస్తాయి, ఎలక్షన్స్ ఉన్నా పదవులు వచ్చిన పదవులు రావడానికి అవకాశం ఉంది, గెలిచి తీరడానికి అవకాశం ఉంది, ఆనందంగా ఉండడం అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి పొలిటికల్ రంగంలో మంచి విశేషమైన మార్పులు కనిపిస్తాయి, అది డౌట్ లేదు. ఇంకా దశంభావం ఇంకా చూస్తామంటే రాజకీయ రంగంలో తప్పటు ఉద్యోగాలు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరు? చాలామంది గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగం చేస్తుంటారు, ఐఏఎస్, ఐపీఎస్, వాటిలో కూడా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి రాస్తుంటారు కదా, చాలామంది మర్చిపోయినా చెప్పడం. నైన్త్ భావంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. బ్యాంకింగ్ సర్వీసెస్లో, బ్యాంక్స్లో ఉద్యోగం రావడం కూడా అవకాశం ఉందండి. ఫైనాన్షియల్ రంగంలో ఉద్యోగం రావడం అవకాశం ఉంది. అలాగే చాలామందికి సైంటిస్టులకి, అలాగే అనలిటికల్ చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా దశమభావం రావడం వల్ల ఏమవుతుందంటే టెలికమ్యూనికేషన్ రంగంలో వాళ్ళకి, అలాగే కోల్ అండ్ ఐరన్, ఆయిల్, గ్యాస్ కమి గ్యాస్ ఇవి వాటికి, తర్వాత మీకు చాలామందికి వీటిల్లో కూడా ఉంటారు కదా కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం ఉంటారు కదా దాన్ని, వాళ్ళకి కూడా బాగుంటుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళకి కుజశల్యుని కాంబినేషన్ కాబట్టి అద్భుతంగా రాణించడానికే అవకాశం ఉంది. దశమస్థానము ఏమాత్రం చెడిపడదండి. మీరు కష్టపడండి, ఖచ్చితంగా మంచి పొజిషన్లో ఉండడానికి, అద్భుతమైన పొజిషన్లో ఉండడానికి, అన్ని రకాలుగా యోగించడానికి అవకాశం ఉంది, స్థిరమైన జీవితం కలగడానికి అవకాశం ఉంది. మీ లగ్నాధిపతి, మీ రాశ్యాధిపతి దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి జనరల్గా చాలా ఎక్కువగా ఫేమస్ అయిపోతారండి. మీ లగ్న ప్రకారం చూసుకున్నా సరే లగ్నాధిపతి దశమస్థానంలో ఉంటే వాడు వరల్డ్ ఫేమస్ అంటే చాలా ఫేమస్ అయిపోతారు, ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది అని జనరల్గా మనం చెప్తాం. మీ రాశ్యాధిపతి కూర్చుడు అక్కడ అలాగే దశమస్థానంలో ఉచ్చలా ఉన్నాడు, మీరు కష్టపడితే చాలా పాపులారిటీ పెరగడానికి అవకాశం ఉంది. అంటే మీ గుర్తింపు బాగా రావడానికి అవకాశం చాలా బాగుంది. 100కి 100% పర్ఫెక్ట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, ఏం భయపడతాం అవసరం లేదు. ఇంకా గురు లాభస్థానం చెప్పుకుందాం. అంటే లాభస్థానంలో పాపులు కింద 3, 6, 11 స్థానంలో పాపులు యోగిస్తారు కదా. మీకు రాజు, మీకు మంచి, మీకు రవి మంచివాడు కదండి, పంచమాధిపతి కదా, మంచివాడు కాదు కాబట్టే గురుడు, రవి, బుధుడు కలిసి ఉన్నారు కాబట్టి లాభస్థానంలో ఖచ్చితంగా మీకు రాజయోగం కలగబోతుంది. అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది, వ్యాపారాల్లో డెవలప్మెంట్స్ అవుతాయి, మంచి పేరు ప్రఖ్యాతి సంపాదిస్తారు. మీకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా, మీ తోబుట్టువుల పెద్దవాళ్ళు, వాళ్ళకు కూడా బాగుంటుందండి. సేవక జనం ఉంటారు మీకు, ఇంటా బయట అక్కడ మంచి పనులు చేసి పెట్టేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, శుభ్రంగా మంచి బ్రహ్మాండంగా మీకు అన్ని వేళపడి చేసి పెట్టేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ధనాదాయం బాగుంటుందండి. అంటే అనేక రకాలుగా ధనాదాయం ఉంటుంది. అంటే మీరు కష్టపడి సంపాదించడం, వ్యాపారాలు సంపాదించడం, బిట్ కాయిన్స్ చేస్తారు సార్, మీ ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను. స్టాక్ అండ్ షేర్స్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ బిజినెస్ ఎక్కువ డెవలప్మెంట్స్ లేదు. స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడితే మనకు లాసెస్ వస్తాయి. కానీ ఈ మార్చి నెలలో నాకు తెలిసి నా నాలెడ్జ్ ప్రకారం బిట్ కాయిన్స్ కానీ స్టాక్ అండ్ షేర్స్లో కానీ కొద్దో గొప్ప మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. సో మీరు మీ జాతకాల రీత్యా మీరు వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా బిట్ కాయిన్స్ అంటారు కదండి, వాటిలో కూడా మీకు లాభాలు రావడానికి అవకాశం ఉంది. దాని గురించి ఎక్కువ నాకు అవగాహన లేదు, బట్ బిట్ కాయిన్స్లో పర్ఫెక్ట్గా లాభాలు వస్తాయి. ఇంకా రవి 15వ తారీఖు నుంచి మీకు వేస్థానంలో గడిపోతున్నాడు, బుధుడు కూడా తోడవుతున్నాడు 25 నుంచి. సో వేస్థానంలో రవి ఏమవుతాడంటే ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి, కొద్దిగా మనస్పర్ధలు రావడానికి, అసలు వేస్థానంలో రవి కూడా మీకు యోగిస్తాడు. పంచమాధిపతి వేస్థానంలో కూడా మంచిదే, కానీ మీ పిల్లలు రీచా, మీ కుటుంబాన్ని రీచా, మీ పిల్లలు కొద్దిగా వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ గురించి ఎక్కువగా మీరు పట్టించుకోవాల్సి వస్తుంది. అంటే ఒక సన్మార్గంలో వాళ్ళని పట్టడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అంటే వాళ్ళు మంచిగానే వస్తారు. సో ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఈ నెలలో మీరు పూజించవలసిన దేవుడు మహాశివుడు అండి. మహాశివుడు ఎందుకంటే 1వ తారీఖుని, మార్చి 1వ తారీఖుని మహాశివరాత్రి వస్తుంది కదా, మాఘమాసంలో బహుళ చతుర్దశి కదండి. ఆ రోజు మహాశివరాత్రి ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరికైతే శివుడికి
పూజలు చేస్తారో అంటే అభిషేకాలు చేసుకుంటారో మారేడుదల సమర్పిస్తారో మలి జన్మ ఉండదు కదండి వాళ్ళకి. అలాగే పార్వతీ పరమేశ్వర కళ్యాణం రాత్రి కూడా చేయించుకుంటాం కదండి. చేయించుకొని మనం ఆ రోజంతా ఉపవాసం ఉంటే చెప్పలేమని ఇంకా మళ్ళీ జన్మ ఉండదని చెప్పి పెద్దలు చెప్తుంటారు, పురాణాలు కూడా చెప్తున్నారు. కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదైనా సరే మనం మహాశివరాత్రి రోజు ఈ ఒక్క శివరాత్రి మనం ఉపయోగించుకుందాం. అందుకే జన్మానికి శివరాత్రి అంటారు కదండి. ఒక్క శివరాత్రి ఉంటే చాలు అద్భుతమైన జన్మలు వస్తాయని చెప్పి అంటాం. సో ఈ మహాశివరాత్రిని మనం ఉపయోగించుకుందాం. ఇంకా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సో ఈ విధంగా మీరు పూజలు చేసుకుంటే అద్భుతంగా ఈ మార్చి నెల మొత్తం సూపర్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ నెల మొత్తం కూడా మీకు ఆయురారోగ్యాలతో సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలని, అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉండాలని, ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా అద్భుతంగా వెలిగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.